కృపకు మందులు మా తండ్రి. ఇప్పటి వరకు మీ కుమారులు మీ కుమార్తెలు తండ్రి, పాటల ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరిచినందుకు మీకు వందనములు. దేవా, మిగిలిన సంగతుల్లోని కూడా మేము పోవచ్చుండగా సంఘము దాని యొక్క క్రమము, అపోస్తుల యొక్క విధానము తండ్రి, కొన్ని సంగతులు మేము ధ్యానించుచుండగా ఈ ప్రారంభపు సంఘ పరిచయం గురించి తండ్రి కొన్ని విలువైన సంగతులు నేర్చుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. సంఘంలో ఉన్న లోపాలు సరిచేసుకునే భాగ్యమునివ్వండి. దేవా, తెలిసి తెలియక తండ్రి భ్రమలో మేము బ్రతికితే ఆ భ్రమ నుండి మమ్మల్ని మేల్కొలుపుతారని కోరుతూ సమస్త మహిమ ఘనత సంఘము ద్వారా మీరే పొందుకుంటారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యములు, అందరూ బైబిల్ తీయండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకయుండిరి. గమనించండి, సుమారు కొన్ని వారాలు సంఘాన్ని గురించి విస్తరించి మాట్లాడాలని కొంచెం ఆశ ఉంది. సంఘం అంటే మన సంఘం అని కంగారు అయిపోకండి. అపోస్తలుల యొక్క సంఘాన్ని నడిపించిన విధానం మధ్యకాలంలో ఎక్కువగా క్రిస్టియానిటీలో అలుముగిపోయేది అంటే డాక్ట్రిన్స్ యొక్క గోల ఎక్కువైపోయింది. డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతం, సిద్ధాంతాలకి పెద్దపీట వేసి ఏది సిద్ధాంతంగా ఉండాలో, దేనిని నిర్లక్ష్యం చేయాలో, ఏది అవసరమైనదో, ఏది ఆరోగ్యకరమైనదో దాన్ని అర్థం చేసుకునక పనికిరాని ఆచారాలకి పెద్దపీట వేస్తున్నారు. కానీ అందరూ ఇష్టపడేది ఏంటి, అవలంబింపవలసినది అపోస్తలుల యొక్క విధానం మనకు తెలియాలి. మన వాక్యాలు చదివేస్తాం కానీ ఆ వాక్యాలలో ఉన్న ఉద్దేశాలు మాత్రం మనం అర్థం చేసుకోం. అలాంటి వాక్యమే ఈ 42వ వచనం. బాగా వినాలి, చాలా విలువైన సంగతులు ముందే మీకు చెబుతున్నాను. ఇది మొదటి భాగం మాత్రమే. ఈ మొదటి భాగం నుండి సుమారు కొన్ని వారాలు మనం సంఘము దాని యొక్క రూపురేఖలు మనకు తెలియాలి, సంఘము నడిచిన విధానం మనకు తెలియాలి. ఇది మన సంఘం కొరకే కాదు, అన్ని సంఘాలకి ఈ లోతైన విషయాలు అవసరమని నాకు అర్థమవుతుంది. అందుకే ఇవి మాట్లాడాలి. చూద్దాం, చదవండి 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందు ఎడతెగకయుండిరి. మీరు గమనించండి, అపోస్తులులట ఒక పద్ధతిని నేర్పించారంటే ఎవరు? అపోస్తులు. నిజముగా క్రిస్టియానిటీ పదాలు అలవాటు చేసుకుంది, కానీ ఆ పదాల వెనకున్న త్యాగం ఒత్తిడి మాత్రం తెలియజేస్తుంది. 42వ వచనం మీరు చూస్తే అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచిటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగకయుండిరి. గమనించండి, ఒక ఆర్డర్ లూకా గారు పరిచయం చేస్తున్నారు అనుకోకండి. ఒక ఆర్డర్ పరిచయం చేస్తున్నది ఎవరంటే, ఎవరు? పరిశుద్ధాత్ముడు. నిజంగా విషయాలు అర్థం చేసుకుంటేనే సంఘం బాగుంటుంది. నిజముగా ఈ సంగతులు, ఈ బాధ్యతలు ప్రీచర్ దగ్గర నుండి,
శ్రోత ఎవరైతే ఉన్నారో విశ్వాసగా వీళ్ళందరూ అసలు సంఘం అనే విజన్ ఏంటో మనకు అర్థమైతే సంఘం ఎలా నడవాలో మనకు అర్థమవుతుంది. ఒక సీక్రెట్ ఉంది ఈ వచనంలో, మీరు ఎవరైనా గమనించగలిగితే. ఏమిటా సీక్రెట్ మీరు గమనించండి, చదవండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి అందులో ఏముందో. 42 వచనం, వీరు వీరంటే ఎవరు, వీరంటే ఎవరు? అందుకే మిమ్మల్ని కొరడదీసి కొట్టాలంటాం. టెక్స్ట్ మిస్ అవ్వకండి. వీరు అనగానే అక్కడ సంఖ్య ఉంది, 3000 మంది. సంఘమే కాదంట్లా, అప్పటి వరకు సంఘం 120 చిల్లరి. వీరు అన్న పదం ఎవరికి వర్తించేదంటే చెప్పండి, కొత్తగా చేర్చబడిన సంఘం లేదా కొత్తగా వచ్చిన విశ్వాసుల బృందం. సంఖ్య ఎంత? 3000 మంది. వీరు బాప్తిసం తీసుకుని ఎవరి గొడవలు చూసుకొని, మేము కూడా డివోషన్లో ఉన్నాం అంటే మేము కూడా భక్తిలో ఉన్నాం అని చెప్పుకొని శ్రోతలా వచ్చి వెళ్ళిపోయిన వారు కదట. ఒక విచిత్రమైన సీక్రెట్ ఉంది అక్కడ. ఈ విషయాలు ఎవరు చెప్పట్లా, ఈ విషయాలు ఎవరికి తెలియట్లా, ఈ లోతైన సంగతులు తెలిస్తే నిజంగా స్థానిక సంఘం, ప్రతి సంఘం అది ఒక కుటుంబం అవుతుంది. చూద్దాం, ఈరోజు చాలా ఒత్తిడి సంగతులు ఉన్నాయి, జస్ట్ ఇది ఒక భాగం మాత్రమే. వీరు అపోస్తుల బోధయందును, వీరు అపోస్తుల బోధయందు. వీరు అనే పదం సంఘం అన్న సౌండ్ సరిపోదు, ఎందుకంటే అపోస్తులు కూడా ఎవరు? సంఘమేగా, మరి ఎందుకు విడదీసి మాట్లాడుతున్నాడు? వీరు అంటే ఎవరంటే కొత్తగా వచ్చిన వారు, అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరిచిటయందు ప్రార్థన చేయటయందు ఎడతెగకయుండరు. ఇప్పుడు నేను అడుగుతున్న అందులో ఒక సీక్రెట్ ఉంది, ఒక మర్మం ఉంది. ఈరోజు సంఘానికి కూడా ఒక బ్లెస్సింగ్ ఉంది. ఏంటో చెప్పనా? ఆ రోజు ఆది సంఘంలో అన్నట్ట మిరాకిల్స్ జరిగేవట. అది నమ్ముతారు మీరు? ఇది రాయబడింది కనుక, అలవాటు అయిపోయింది కనుక అనుకుంటున్నారా? మీరు గమనించండి, మరలా ఆది సంఘంలో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈరోజుకి బోధకుడు వలన కాదు, సంఘము వలన సంఘములో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయా? జరుగుతాయా జరగవని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, డైరెక్ట్ ఆన్సర్ చేయండి. జరుగుతాయి. మరి ఎందుకు మనకు జరగట్లా? అదే సీక్రెట్ ఉంది అక్కడ. ఆ రోజు ఆది సంఘంలో వండర్స్ జరిగాయి, మిరాకిల్స్ జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మరి ఎందుకు ఈరోజు స్థానిక సంఘాల్లో జరగట్లా? ఏదో మిస్ అవుతున్నాం. గతించిన తరగతి ఒక భాగం అయితే అదొక విజన్ వేరు, ఎందుకంటే ఒకడు ఎలా ఉండాలి అన్నది. దాన్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకుని మరలా ఇక్కడికి ల్యాండ్ అవ్వగలిగితే, ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే అపోస్తులు ఒక క్రమం నేర్పిస్తున్నారట. వండర్స్ జరగాలి అంటే సంఘంలో ఒక ధూపం లేవాలి. ఏమిటా ధూపం? సాంబ్రాయిని కాదు, ఆ సిగ్నల్ దగ్గర వేస్తారు చూసారా, వచ్చి ఆడు వద్దని వేస్తుంటాడు. సేమ్ ఆడికి సంఘానికి ఈరోజు పెద్ద తేడా ఏమి లేదు, అవునా కదా? అతగాడు వచ్చి ఏదో ధూపం వేస్తాడు, మనం కూడా ఏం చేస్తున్నాం? ఏదో తన్మయత్వం చెందుతూ ఈరోజు కూడా ఎలా అయిపోయాడు చెప్పండి, ఏదో ఒక ఫీల్ అన్నమాట. అమ్మ సంఘానికి వెళ్ళాం, ఒక పాట పాడేసాం, కొంచెంసేపు దీనమోహం పెట్టేసుకున్నాం. దీన్ని ఏమంటారంటే సైకలాజికల్ ఫీలింగ్ అంటారు. ఈరోజు సంఘంలో కొంతసేపు గడిపొచ్చాను, దీని వలన నేను చెప్తున్నాను దేవుని దగ్గర ఒరిగేది ఏమీ ఉండదు. ఒక ఆర్డర్ కనిపిస్తుంది చూడండి, అపోస్టల్ టీచింగ్ కానీ అపోస్టల్ ప్రేయర్స్ కానీ ఒక సీక్రెట్స్ మనకు నేర్పిస్తున్నాయి. నిజంగా ఈ సీక్రెట్స్ వాళ్ళ విధానాన్ని మనం అవలంబిస్తే ఈరోజుకి నేను చెప్తున్నాను సంఘం అనేక వింతలకు నిలయం అవుతుంది. సీక్రెట్ ఏంటి చెప్పండి మరలా? ఆ లైన్ మీరు కొనసాగుతున్నప్పుడు ఒక లైన్లో పెట్టండి, ఒక ఆర్డర్లో పెట్టండి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, లీస్ట్ కానిది ఆర్డర్లో చివరిది,
పవర్ఫుల్ అయినది ఏంటి? ప్రార్థన. ఇప్పుడు నేను అంటున్నా, మనకి ప్రార్థన జీవితంలో సంఘంలో ఎందుకు వండర్స్ జరగట్లేదంటే, ప్రార్థన లీస్ట్ అనుకున్నాం. ఇంకొకటి ఏంటి చెప్పిన, ఈ ప్రార్థనకు ముందున్న ఒక క్రమాన్ని మాత్రం మనం వదిలేస్తాం. మీ అనుమా మనమంటే మనం కాదు, మనమంటే ఈ ట్రెండ్, ఈ తరం. మరలా నేను చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ఈ పట్టికలో ప్రార్థన లీస్ట్ కాదది, ఏదో చివరి అంశం కాదది. అది ఎప్పుడు రావాల్సిందంటే, బోధ ఉండాలట, సహవాసం ఉండాలట, నెక్స్ట్ రొట్టె విరవాలట, నెక్స్ట్ దాని వెనక ఉండాల్సింది ప్రార్థనట. వీటన్నిటినీ దేవుణ్ణి ముంగిట ఫుల్ఫిల్ చేసేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో ఏముంటాయి? ఒక విశ్వాస యొక్క బాధలు ఉంటాయి. ప్రార్థనలో ఏముంటాయి? సంఘం యొక్క భారం ఉంటుంది. ప్రార్థనలో ఏముంటాయి? ఎన్నో విజ్ఞాపనలు, ఒత్తిళ్ళు, హృదయంలో ఉన్న బాధలు ఎన్నో ఉంటాయి. ఇన్ని మనం తెలియజేస్తున్న లాస్ట్లో ఏదైతే మనం చదువుతున్నామో, అది చదువుతున్నాం, చేస్తున్నాం, కానీ కార్యం మాత్రం జరగట్లా. ఎందుకంటే ఆ ముందున్నవేంటో మనకు తెలియలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా 42వ వచనం, అపోస్టుల టీచింగ్ అని స్టార్ట్ అవుతుంది. దానికి ఇంగ్లీష్ బైబిల్లో వాడింది ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఒకసారి వీలైతే చదవండి, నా దగ్గర కూడా ఉంది, చదువుతాను ఒకసారి చూడండి. వీలైతే ఎవరి దగ్గరన్నా మహాపురుషులు, పురుషులందు పుణ్యపురుషులు ఏరయ్యా అని ఎవరైనా ఉంటే ఒకసారి ఆ బైబిల్ జస్ట్ అలా చూడండి, ఒక లుక్ వేయండి, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, అన్ ది డివోటెడ్ టు ది అపోస్టుల్ అండ్ ది ఫెలోషిప్ టు ది బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ అండ్ ది ప్రేయర్స్ అని స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక విచిత్రమైన పదం ఉంది, మీరు డిక్షనరీలు ఎదుర్కొంటారో, నెట్లు ఎదుర్కొంటారో, ఎక్కడ ఎదుర్కొంటారో ఎదుర్కోండి, థెమ్సెల్ఫ్స్కి ముందు డివోటెడ్ అన్న పదం ఉంది చూడండి. డివోటెడ్ అన్న పదం నుండి విడిపోయిన పదం ఏంటో చెప్పిన, బాగా అటెన్షన్ ప్లే చేయాలి. డివోషన్ అన్న పదం వచ్చింది. ఏంటది? చాలామంది అడుగుతారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు బ్రదర్ అంటే, డివోషన్లో ఉన్నాం బ్రదర్ అంటారు. డివోషన్ అనగానే జనరల్గా క్రిస్టియానిటీ ఇచ్చిన అర్థం ఏంటంటే, ఒక గంట బైబిల్ చదువుకోవడం, ఇంకా చెప్పండి ఒక గంట ప్రార్థన చేసుకోవడం, ఇంకా ఏదో రెండు పాటలు పాడుకోవడం. ఇంకా డివోషన్ అనగానే, భక్తి అనగానే ఏం చెప్పాడంటే, ఏదో ఒక గంట అనుకున్నాము. డివోషన్ అన్న పదానికి, డివోటెడ్ అన్న పదానికి ఉపయోగించిన అర్థాలు ఏంటంటే ఒకసారి మీరు చూడండి, చదవండి అబ్బా తెలుగులో. వీరు అపోస్తులుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును. డివోటెడ్, డివోషన్ అన్న దానికి అర్థం ఏంటో చెప్పనా, గమనించండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక పనికి కానీ వనరులను, సమయాన్ని, మనలను పూర్తిగా అప్పగించేసుకునే దాన్నే డివోషన్ అంటారు. నీకు అర్థమవుతుంది లేదా అధ్యక్ష, మరలా వెనక్కి వస్తా, మరలా పదాలు చాలా అవసరం మనకి. ఒక వ్యక్తికి కానీ, బాగా వినండి, ఒక సంస్థకు కానీ మన అవసరాలని, అనగా మన నిత్యావసరాలను కానీ, మన సమయాన్ని కానీ, మన పరిస్థితులు కానీ మనల్ని పూర్తిగా అప్పగించేసుకునే దాన్ని ఏమంటారంటే డివోషన్ అంటారు. బోధ అన్న దానికి ఉపయోగించిన పదం ఏంటంటే, అక్కడ ఆ టీచింగ్ అనే ఆ టెక్స్ట్లో ఉపయోగించిన పదం ఏంటంటే, పూర్తిగా అప్పగించుకోవాలట. సంఘము అంటే ఏంటో చెప్పనా, శ్రోతల్లా విని వెళ్ళిపోవడం కదట. వీరు అన్న పదం రక్షింపబడిన సంఖ్య అయితే, వీళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళన్నిటినీ అప్పగించుకున్నారట. ఎవరు? సమయాన్ని అప్పగించారు. నెక్స్ట్, వాళ్ళ అవసరాల్ని ఆపేసుకున్నారు. నెక్స్ట్ చెప్పండి, తమ్మును తాము అప్పగించుకున్నారు. ఇంకా వారి కుటుంబాల కన్నా సంఘం అనే కుటుంబానికి ఎక్కువ విలువనిచ్చారు. ఇంకా వారిని కూడా అప్పగించుకున్నారు.
బోధ కట్ట వాళ్ళు ఏం చేశారు? అప్పగించుకున్నారట. నీ విజన్ అర్థమైంది ఈరోజు మనకి. బోధకి అప్పగించుకున్నారట. బోధ వినడం కాదు, బోధని కేవలం బాగా చెప్తారని అనడం కాదు, మాది మంచి బోధని చెప్పుకోవడం కాదు, బోధకి సమస్తాన్ని అప్పగించుకోవడం. సమస్తం అంటే నిన్ను నువ్వే అప్పగించేసుకోవడం. అపోస్తుల బోధ అంటే ఏంటంటే బైబిల్లో ఉన్నట్టుగా చెప్పడం కాదు. అపోస్తుల బోధ అంటే ఏదైతే లేఖనం వినబడుతుందో వినబడుతున్న దానికట సంఘం అప్పగించుకోవాలట. సంఘంలో సమయం చూడకూడదట. సంఘంలో ఈరోజు నాకు అవసరాలు ఉన్నాయని చూడకూడదట. సంఘంలో నా కుటుంబం చచ్చిపోకూడదట. సంఘంలో మా అమ్మగారు చచ్చిపోకూడదట. సంఘంలో నా భార్య నా పిల్లలని చావకూడదట. సంఘంలో మీ అమ్మ కన్నా గుర్తుపెట్టుకోండి, మీ తల్లి కన్నా సంఘంలో చాలామంది తల్లులు ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుందట. అపోస్తుల బోధ అంటే ఏంటి? ఎలా ఉన్నా అలా చెప్పామని కదా అపోస్తుల బోధ అంటే. అపోస్తుల బోధ అంటే నువ్వు సంఘం కొరకు ఏంటి ఏంటి అని ఎప్పుడు నిత్యము సంఘం కొరకు ఆలోచించడం కాదు, ఆచరించడం. సంఘం కొరకు ఆలోచించేవారు ఉంటారు తప్ప ఆచరించేవారు ఉండరండి సంఘంలో. అందుకే మిరాకిల్స్ ఎందుకు జరగవు సంఘంలో అంటే, ఎక్కడుంది చెప్పండి బోధకు అప్పగించుకునే బ్రతుకులు? ఎక్కడుంది చెప్పండి? ఆ పదాలు మరలా మరలా మీరు చదవాలి. చూడండి ఒకసారి 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకయుండిరి. అపోస్తుల బోధ ఆలయం చూద్దాం. అపోస్తుల బోధకి డివోషన్ అన్న పదానికి, డివేటెడ్ అనే పదానికి ఏం అర్థాలు ఇస్తున్నాయంటే, అన్నిటినీ వదిలేసుకుని వచ్చి బోధ కొరకు అంకితమైపోవడం. బోధకి ఎందుకు అప్పగించుకోవాలి ఒక విశ్వాసం అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, బోధ ఎవరి దగ్గర అయితే తక్కువ ఉందో వాళ్ళ దగ్గరికే సాతాను వచ్చి టార్గెట్ చేస్తాడు. మరలా బోధకి అప్పగించుకోవడంలో, బోధను అర్థం చేసుకోవడంలో, బోధను తెలుసుకోవడంలో, బోధకి తమ్ముడు తాము అప్పగించుకుని బోధకు పెద్దపీడేసి తలదించడంలో ఎవరైతే వెనకడుగులేస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సాతాను కూడా వస్తాడు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? సాతాను ఆదాం దగ్గరికి రాలేదు. మరి ఏ ఎందుకు అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చింది? నేను అంటాను, ఆమె ఉపదేశంలో అంత నిలకడగా లేదు కనుక. సాతాను ఎవరిని టార్గెట్ చేస్తాడంటే, మీకు మరలా మరలా చెప్తున్నాను, ఉపదేశాన్ని ఎరగని వారు, ఉపదేశానికి అప్పగించుకోనని వారు, ఉపదేశాన్ని పూర్తిగా ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదో వారిని వాడు ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడట. బోధ అంటే ఏంటి? బోధ అంటే ఏమని బైబుల్ చెప్తుందంటే, బోధకట మనల్ని అప్పగించే. ఇలా చెప్పారు ఈరోజు బోధలో ఎలా ఉంది, నాలో ఎలా ఉండకూడదని ఎవడైతే అప్పగించుకుంటాడో వాడట సేఫ్ జోన్లో ఉంటాడట. మరొక మాట, అవ్వమ్మ దెబ్బతినడానికి కారణం ఎవరు చెప్పిన? ఇండైరెక్ట్గా పౌలు గారు ఆర్గ్యుమెంట్ చేసినట్టుగా ఎవరు చెప్పండి? ఆయన టీచింగ్ సరిగ్గా ఇవ్వలేదు. ఎవరు? ఆదాం గారు. నేను అంటాను, మీ పిల్లలు దయ్యానికి దొరుకుతున్నారంటే, నీ భార్య దయ్యానికి దొరుకుతుందంటే, నీ కుటుంబ సభ్యులు దయ్యానికి దొరుకుతున్నారంటే కారణం ఎవరు చెప్పనా? ఆ గృహ యజమాని ఎవడైతే ఉన్నాడో వాడు సరిగ్గా టీచింగ్ ఇవ్వట్లేదు. నేను మరలా మొహమాటం లేకుండా చెప్తున్నా, ఎవరైతే నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా సహోదరులు కానీ, నా ఇంట్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయ్యానికి దొరికి ఏదొకటి దైవ విరోధమైన కార్యము చేసి మనసును నొప్పిస్తున్నారంటే కారణం ఏంటో చెప్పినా, వాళ్ళకి టీచింగ్ సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడు నేను మరలా, ఒక గృహంలో మంచి ఉపదేశకుడుగా ఆ ఇంటి యజమాని లేకపోతే, ఒక గృహంలో ఆ ఇంట్లో సరి అయిన టీచింగ్ లేకపోతే ఆ సభ్యులు ఎలా అయితే పాడైపోతారో, సంఘం అని ఈ గృహంలో సరి అయిన టీచింగ్ లేకపోతే పిల్లలు కూడా ఏమైపోతారు? ఖచ్చితంగా దయ్యానికి దొరికేస్తారు. టీచింగ్ ఎంత ప్రాముఖ్యమో వింటున్న వాళ్ళు కూడా చేయాల్సింది ఏటట, అలా అప్పగించుకోవాలట. అదంతా క్రమం అది. ఏదో ప్రాసగా వచ్చిందనో ఫ్లోలో వచ్చిందనో రైటర్స్ రాసింది కాదది,
దాన్ని ఎందుకంత క్రమంగా వారు జోడి చేసి దేవునికి దేవునితో ఫెలోషిప్ కలుగొన్నారంటే అలా ఉంటేనేనట దేవుడు మనతో సహవాసం చేసేది. చూడండి ఒకసారి, మళ్ళా చదవండి ఒకసారి. అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. వీరు అపోస్తులుల బోధయందును, ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ముందుకెళ్తాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం కొన్ని విషయాలు చూద్దాం ఈరోజు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుండి ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక క్లారిటీ చాలా అవసరం. రీసెంట్గా ఒక విశ్వాసి నన్ను ప్రశ్న అడిగింది, ఏమనంటే గతించిన మెసేజెస్లో ఎక్కువగా ఉపయోగించిన పదం ఏంటంటే నిష్ఠాగరిష్ట కలిగిన జీవితం నీలో ఉండి దేవుడు చూస్తే నేను ఘనమైన పాత్రగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇది నిజమా కదా బైబిల్ అనుసారంగా? ఓకే, ఇప్పుడు డౌట్ వస్తుంది చూడండి. అమ్మాయి బాగా అడిగింది చాలా తెలివిగా. డౌట్ ఏంటంటే నిష్ఠాగరిష్ట కలిగి మనం ఉంటే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు అన్నది నాకు కొంచెం డౌట్గా ఉంది సార్ అంత. ఏమని అడిగితే ఏం చెప్పిందో చెప్పిన, అసలు మనం ఎలాగూ నీతిమంతులుగా మనల్ని మనం నిలబెట్టుకోలేనప్పుడు దేవుని కృప వల్లనే మనం రక్షింపబడతామన్నప్పుడు మరలా మన యొక్క సొంత ప్రయత్నాలతో దేవునికి ఉపయోగపడడం ఏంటి అని అడిగింది. ఈ ప్రశ్న కూడా మీకు రావాలి. మీకు అర్థమైంది లేదా? ఇలాంటి అర్థం మనకి 1 గంట అయిపోయింది, తర్వాత 2 అయిపోతుంది, 7 తర్వాత ప్లాన్. మొన్న వదిలేండి, ఆడి పేరు చెప్పను కానీ ఆడి బాధ ఏంటంటే సగం ఆదివారం ఇక్కడే అయిపోతుందట. అలా ఉన్నాయి బాధలు మనకి. మీకు అర్థమవుతుందా? చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమైనా ప్రశ్న వచ్చిందంటే నిజమే దేవుడు మనం నిష్ఠాగరిష్ట కలిగి ఉన్నది వాడుకుంటాడన్నది వాస్తవమే. మనలో నీతి అనేది క్యారెక్టర్ అనేది నిలబెట్టుకుంటే దేవుడు వాడుకుంటుందన్నది నిజం, అది కూడా నిజమే. కానీ మన నీతి చేత రక్షింపబడతామనుకోవడం కూడా అది కూడా అబద్ధమే. మరి రెండింటిని టాలీ చేయడం ఎలా అంటే ఇక్కడ క్లారిటీ వస్తున్నాడు పౌలు గారు. చదవండి ఒకసారి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుండి మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుదురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇప్పుడు బాగా వినండి, యేసుక్రీస్తు వారు సిలువ బలియాగం విశ్వాసుని ఏం చేసిందంటే నీతిమంతునిగా నిలబెట్టింది. అంటే ఒక మనుష్యుడు తనను తాను నీతిమంతుడిగా నిలబెట్టుకోవడం అనేది సాల్వేషన్కు ముందు అసాధ్యం. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే పనికిరాని డాక్టర్స్ అని దేనికో తగిలిస్తున్నారే, అవి కాదు విలువైన డాక్టర్స్ నేను చెప్పేవి. ఏదైతే బైబుల్ సిద్ధాంతముగా మనకు కనబడుతుంది ఇవి విలువైన సిద్ధాంతాలు, ఇవి చాలా అవసరం. కయ్యనికి భార్య ఎక్కడొచ్చింది? కయ్యనికి భార్య ఎక్కడ ఉండొచ్చు? నీకు ఏడు బాధ, మీకు మీ ఆవిడ ఉందిగా. ఈ ఉన్నదాన్ని సరిగ్గా చూసుకోవడం రాదు, కానీ వీడికి అర్జెంట్గా ఎవలావిడు కావాలి? ఇలాంటి పనికిరాని సిద్ధాంతాలకు పెద్ద పెద్ద పీటలు వేసేసుకుని వీళ్ళు కూర్చో ఆర్గ్యుమెంట్లు, రకరకాల విషయాలు, ఇవి చాలా విషయం, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఏం జరుగుతుందో చూడండి, రక్షణకి అనగా మన రక్షణ యొక్క భాగ్యంలోనికి మనం రావాలి అంటే, రక్షణలో మనం నిలబడాలి అంటే యేసుక్రీస్తు అనే ఆయన ద్వారా మన నీతిమంతులుగా ఒక స్టాండింగ్లోకి వస్తాం. అవునా? అంటే సిలువ ఏం చేస్తుందంటే మనిషిని నీతిమంతుడిగా ఆ పట్టికలో నిలబెడుతుంది. నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నీతిమంతుని లిస్టులోకి వచ్చావో అక్కడి నుండి నువ్వు చేయవలసింది ఏంటంటే ఉపదేశం విని హృదయపూర్వకంగా అంగీకరించి నిష్ఠాగరిష్ట కలిగి ఆ నిష్ట జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగితే దేవుడు నిన్ను ఘనముగా
వాడుకుంటాడు. ఇది అర్థమైందా? అర్థమైపోతే మిమ్మల్ని ఎవడ బాగు చేయలేడు. మరలా నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ఏం చేశాడంటే మనిషి యొక్క ఏదైతే మూల్యం ఉందో ఆ పాటా ఉందో దాన్ని కొట్టేసి ఆయన సిలువ బలియాగంతో నీతిమంతుడున్న ఒక ట్యాగ్ లైన్ మనకేస్తే నెక్స్ట్ మనకి వినబడేది ఏంటంటే సంఘంలో బోధ వినబడుతుంది, ఉపదేశం. ఆ ఉపదేశానికి మనం లోబడి మనం ఉపదేశానికి అప్పగించుకుంటే ఆ నిష్ట నీలో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఘనముగా వాడుకుంటాడు. అర్థమవుతుంది? ఇప్పుడు లేదండి, కేవలం ఆయనే నన్ను వాడేసుకోవాలంటే అది రిమోట్ కంట్రోల్ అయిపోతుంది. ఆయనే నన్ను నడిపించేసుకోవాలంటే అలా అవ్వదు. ఎవడైతే సిలువలోకి వస్తారో వాళ్ళందరూ నీతిమంతులు అవుతారు. ఎవరైతే నీతిమంతులుగా నిలబడ్డారో ఆ నిలబడిన వారికి సంఘము ఉపదేశం ఇస్తుంది. ఉపదేశానికి లోబడి బ్రతికేవాడు నిష్ట కలిగి జీవిస్తే వాడిని దేవుడు ఘనమైన పాత్రగా ఉపయోగించుకుంటాడు. మీరు ఈ టెర్మినాలజీని ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. భక్తులు వారి జీవన శైలిని బట్టి ఆయన పని జరిగించుకున్నాడు. అవునా కదా? జోసెఫ్ కానీ, శాంసన్ పడిపోయి మరల లేవడానికి కానీ, ఇలాంటి విషయాలన్నీ మీరు చూడండి. పేతురు కానీ, వీళ్ళ జీవితాలు చూడండి. పడిపోయారు, మరలా పశ్చాత్తాపడ్డారు, నిలబడతామని మాట ఇచ్చారు, అప్పుడు దేవుడు ఘనముగా వాడుకుంటాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, శాల్వేషన్ మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, నువ్వు ఒక నీతి అనే ట్యాగ్ నీకు ఉందని నేర్పిస్తుంది. సంఘం మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, ఇన్నున్నాయని ఉపదేశం మనకి ఇస్తుందట. ఉపదేశం ఏమిస్తుంది అంటే, ఉపదేశంలో అపోస్తులు ఏమి నేర్పించారంటే ఒకే ఒక్కటే, నీ సమయాన్ని, నీ అవసరాల్ని, నీ పరిస్థితుల్ని, నిన్ను పూర్తిగా సంఘానికి అప్పగించుకోవడమే ఉపదేశానికి లోబడ్డం. నేను అడుగుతున్నాను ధైర్యంగా, సంఘం కొరకేనండి పూర్తిగా నేను ఉన్నదే, దాని కొరకు అన్నవాళ్ళు ధైర్యం ఉన్న ఒకరు చేయొద్దండి. ఇక్కడ ఎత్తండి చెప్తా. అయిన తర్వాత పిట్టల్లా బారిపోయినట్టు బారిపోతున్నారు. ఎవరి పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతున్నాయి, ఏమవుతున్నాయి పరిస్థితులు, ఎవడు దిగజారిపోతున్నాడు, ఎవడి పరిస్థితులు ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, కనీసం డిస్కషన్ చేస్తున్నారా? తప్ప మన గణసుటికి బారిపోయినట్టు బారిపోతాం అంతే. రెండు అయిపోయింది నాకు, మూడు అయిపోయింది నాకు. సంఘం అంటే ఏంటి? నా ఫ్యామిలీ కన్నా ఇంపార్టెంట్ సంఘం అంటే ఆ విజన్ మనకు ఉండాలి. ఇంచేపు నీ పిల్లలు, నీ భార్య, నీ చెత్త, సెదారు, నీ ఉద్యోగం, ఈ దరిద్రంతోనే చచ్చిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతుందో ఆలోచించాలి. సంఘం అంటే ఏంటి? అపోస్తులు అప్పగించుకున్నారట సమస్తాన్ని. అపోస్తులు అప్పగించుకున్న దాని వెనక ఆ బోధ వారు చేస్తే సంఘం అప్పగించుకుందట ఆ బోధకు అందరూ. అప్పుడు కదా మిరాకిల్స్ జరుగుతాయి, అప్పుడు కదా ప్రార్థనలకు జవాబు దొరుకుతాయి. ఎందుకు? ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే స్థానిక సంఘాలు అలా ఉండిపోతున్నాయి. ఎందుకంటే ఆ క్రమం లేదు కనుక సంఘంలో. పనికిరాని విషయాలు గొడవలు పెట్టుకుంటాం. పనికొచ్చే ఈ బైబిల్ యొక్క థీరీని మాత్రం లేదా ఈ విలువలు మాత్రం మనం పక్కకి తోసేస్తాం. ఏం జరుగుతుందో చూడండి. చదవండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6:17 వచనాలు, 17 వచనం. మీరు పాపమునకు దాసులయ్యుంటురు కాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకుంటారో, పాపము నుండి విమోచింపబడి ఇందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదే వచనం ఒకరు కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు చూడండి. ఎవరికి ఎవరికి చెప్పండి? అర్జున్ రాజు గారికో, శేఖర్ గారికో, జేమ్స్కో, ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరికో, ఎవరికి కనబడదు. కానీ టెక్స్ట్ మిస్ అవ్వకుండా మీరు గుర్తుపెట్టుకుంటే ఆ ఏదైతే 16:17 వచనంలో కనబడుతుందో మక్కికి మక్కి అదే వచనం వాళ్ళకి యాప్ట్ అవుతుందో చూడండి. ఎవరికి? వీరు అపోస్తుల బోధ యుద్ధను. ఎవరు వారు? ఆది సంఘం. కాదు చెప్పండి, ఈరోజు ఎవరు అప్పగించుకుంటున్నామండి? ఉపదేశానికి లోబడి ఉపదేశానికే అన్నీ పోగొట్టుకున్నవారు ఎవరున్నా చెప్పండి. లేం మనం. ఏడబ్ల్యూ టోజర్ అనే మహాభక్తుడు ఏమంటాడు చెప్పిన, సేవట ఈ తరంలో ఉన్నట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారట. అపోస్తులు చేసినట్టు ఎవరు చేయట్లేదట. ఎందుకు? నచ్చినట్ట. ఆరాధన క్రమాలు కూడా ఎలా మారిపోయాయి తెలుసా? ఆదివారం నాడు 4 వర్షిప్లు ఉంటాయట,
10 గంటలకు లేవని ఉన్నవాడికి సౌలభ్యం ఏంటి? 1 గంటకు రావచ్చట. చూసారా? 1 గంటకు కూడా దున్నపోతులా లేవని ఉన్నవాడు ఎప్పుడు రావచ్చట? మధ్యాహ్నం 3 గంటలకు రావచ్చట. మధ్యాహ్నం కూడా లారని వాడు ఎప్పుడు రావచ్చట? చూసారా? సంఘం మారుతుంది కానీ విశ్వాసం మారట్లేదు. చూడండి, ఒకరోజు ఒక కార్టూన్ వచ్చింది, ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ, ఒకప్పుడట ఆ కార్టూన్లు ఏమి నేర్పిస్తాడంటే, ప్రోగ్రెస్ రిపోర్ట్ పిల్లగాడిని చూసి తల్లిదండ్రులు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే వాడికి 4 తగిలించేవారట. ఏట్రా మార్కులు ఇవి, నేను కష్టపడి చదివిస్తుంటే ఏంటి మార్కులు ఏంటని పిల్లగాడిని తిట్టేవారట. అదే పక్కన కార్టూన్ మరల ఏముంటుందంటే, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి తల్లిదండ్రులు పిల్లోని తిట్టట్లేదట, టీచర్ని తిడుతున్నారట. ఏంటమ్మా వాడికి ఇలా మార్కులు వచ్చాయి, ఏంటి ఇలా అయిపోయింది, చూసారా ఏం మారిపోయింది, విధానం మారిపోయింది. చూడండి, ఈరోజు కూడా సంఘం సేమ్, సంఘం మారట్లా. మరి సంఘం ఎప్పుడు అలానే ఉండాలి అపోస్తుల విధానంలో. కానీ బాధ ఏంటో చెప్పనా, విశ్వాసులు మారలేదు, సంఘమేనట అనుకూలంగా వారు మలిసి చేసుకుంటున్నారట. ఏ సంఘాన్ని చూడండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకు నచ్చినట్టు జరుగుద్ది. కాదే చెప్పండి, కాదే చెప్పండి, ఎక్కడికి పండి, ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి వాల్యూస్, ఎక్కడ మనకు కనబడవు. అపోస్తుల విధానం అంటే రిఫరెన్స్ చెప్పాడు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కాదు. అపోస్తుల విధానం అంటే అప్పగించుకున్నారట, సమయాన్ని అప్పగించారట, సంఘం కొరకు అవసరాలను అప్పగించారట, సంఘం కొరకు సమస్తాన్ని అప్పగించారట, సంఘం కొరకు తమ్మును తామే అప్పగించుకున్నారట. సంఘంలోని జరిగాయే రోజు, ఎక్కడ జరుగుతున్నాయి చూడండి, చూద్దాం. కొంచెం ముందుకెళ్ళాను, అదే వచ్చిన అపోస్తుల కార్యంలో జాగ్రత్తగా వినండి, దయచేసి నిర్లక్ష్యం వద్దు, ఇది చాలా అవసరం, సంఘానికి ఆరోగ్యకరమైనది. అపోస్తుల కార్యములు 2:42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచిట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుయుండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తులుల ద్వారా జరిగెను. తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. బాగా వినండి, అపోస్తులుల బోధ అంటే ఏం చెప్పుకున్నాం, అప్పగించుకోవడం బోధ అంటే. బోధ అంటే ఈరోజు జేమ్స్ గారు బాగా చెప్పారు కదా, అది కాదు, ఏదైతే వినబడిందో దానికి అప్పగించుకోవడమే అపోస్తుల బోధ. అపోస్తుల టీచింగ్ అంటే ఏంటంటే, చాలా సంఘాలకు పేర్లు పెట్టుకున్న అపోస్తుల ప్రీచింగ్ అండ్ టీచింగ్ అండ్ రకరకాల ట్యాగ్లైన్స్ మనకు కనబడతాయి. అపోస్తుల యొక్క బోధ అంటే ఏదైతే ఉందో అది చెప్పేసుకోవడం కాదు, చెప్పుకున్న దానికి అప్పగించుకోవడం అపోస్తుల బోధ. ఈరోజుకి ఇది ఎలా ఆలోచిద్దాం, ఇంకా భవిష్యత్తులో ఆలోచిద్దాం. నెక్స్ట్ పదం ఏంటంటే సహవాసం. ఏంటట సహవాసము? సహవాసం అన్న పదానికి ఇంగ్లీష్లో ఏమిచ్చాడు, ఫెలోషిప్ అన్నాడు. గ్రీకులో దాని సౌండ్ ఎలా ఉంటుందంటే కోయినాస్ అంటారు దాన్ని. దానికి మూల పదం ఏంటంటే కోయినోనియా అంటాడు దాన్ని. అంటే దాని అర్థం ఏంటంటే, దీనికి మూల పదాలు అసోసియేట్ అంటాడంటే పార్ట్నర్షిప్ అంటాడట. పార్ట్నర్షిప్ అన్న దానికి దేనికి ఉపయోగిస్తారు, మహాపుణ్య పురుషాత్మలు అందరం ఎక్కడ పడ్డామంటే, పద్మాసు దీపంలో యోహాన్ గారు పడినట్టు ఇంక ఏట్లపాలని దెబ్బ మీద పడ్డాం మనం అందరం వచ్చి, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఎవరు తీసుకోరండి. కనీసం ఆ పదాలకు అర్థం చెప్పండి. సహవాసము, సహవాసము మరొకటి, దాన్ని ఏమంటాడంటే భాగస్వామ్య విధానం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే పార్ట్నర్షిప్ అంటారు దాన్ని, అసోసియేట్ అంటారు దాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏదైతే ఉందో, ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఒక ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు, ఇద్దరు వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకడు బాగా కష్టపడి జాగ్రత్తగా లాభాలు సంపాదిస్తుంటే ఇంకొకడు వచ్చి లాభం మాత్రం ఇద్దరికి సమానంగా వేసేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దీన్ని పార్ట్నర్షిప్ అంటారా? ఆ పదం అక్కడ వర్తిస్తుందా? దాన్ని సహవాసం అంటారా? దాన్ని ఏమంటారు, వాడు సరి అయిన పర్సనాలిటీ కాదంటారు.
ఇది ఎంత ప్రాముఖ్యమో, ఇదే పదాన్ని అక్కడ ఉపయోగించారు చూడండి మూల భాషలో. ఏదైతే ఉందో సహవాసం అంటే ఏంటంటే ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు ఫలం చూడాలి, ఇద్దరు దాని విధానంలో కన్నీరు గార్చాలి, ఇద్దరు రేయింపగలు దాని పట్ల బాధ్యత ఉండాలి. అంటే ఇప్పుడు సంఘము అనగానే ఏంటంటే ఎక్కడ మీరు చూడండి, సంఘం అనగానే ప్రీచర్, ట్రెజరీ మెంబర్లు, ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో పెద్దలు, వేల తప్ప దీన్ని దాటిపోయి విశ్వాసులు చేసే పని ఒక్కటి జీవించండి, ఒక్కటే మీకు కనబడదు. ఎవడైనా ప్రీచింగ్ చెప్పేవాడు ఉంటే నాలాటోడు ప్రీచింగ్ చెప్తాడు, ఎవరైనా పెద్దలు ఉంటే పెద్దలు ఉంటారు. వీళ్ళు చేసే పనులు దాటి మిగిలిన వారు ఎవరైనా ఇది వీళ్ళు ఈ పని చేస్తారండి అని చెప్పిన వారిని ఏ సంఘంలోనైనా ఒకరిని జీవించండి. ఏమలవాటైంది చెప్పండి, మనకి వస్తాము, నాలుగు పాటలు పాడతాము, కూర్చుంటాము, మన అవసరాల కొరకు ప్రార్థనలు చేయించుకుంటాము, వెళ్ళిపోతాం. దీనికి పెట్టుకున్న పదం ఏంటంటే డివోషన్ అని పెట్టుకున్నాము. ఇదా పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే చెప్పేవాడు ఎలా అయితే కష్టపడుతున్నాడో వినేవాడు నడిచేవాడు కూడా అలానే కష్టపడాలట. అది మన బాధ్యత, అది దేవుడు మన భుజాల మీద పెట్టిన బాధ్యత, అది ఎవరికి లేని భాగ్యం. అది దీని కొరకు నేను దివారాత్రులు ఆలోచించాలి. నేను దేవుడు నాకు పెట్టిన బాధ్యతను ఒమ్ము చేయకూడదని, సంఘంలో నా రోల్ ఇది అని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీ రోల్ అంటూ సంఘంలో ఒకటి ఉంటే నువ్వు లేకపోతే ఖచ్చితంగా లోపం కనబడాలి సంఘంలో. నువ్వు రాకపోయినా పెద్ద ఫీలింగ్ లేదంటే అరా ఆడావిడేంటి అలా ఉంది మరి నీది. నువ్వంటూ లేకపోయినా నీ లోపం కనబడుతుందంటే నువ్వు పోషించేది సంఘంలో ఒకటి ఉందని నీకు అర్థమవ్వాలి. ఉందా లేదా చెప్పండి. చెప్పేవాడు ఎంత బాధ్యతో వినేవాడిది కూడా అంతే బాధ్యత ఉందట. వ్యాపారంలో ఇద్దరు కష్టపడితే అది లాభం ఇద్దరికే దక్కుద్ది అన్నది ఎంత వాస్తవమో సంఘంలో కూడా గుర్తుపెట్టిన, అది వ్యాపారం కాదు కానీ ఆ జీవం పట్టుకోవడానికి ఉరుకులు పరుగుల జీవితంలో మనమందరం చేయాల్సింది ఏంటో చెప్పిన ఒకరిని ఒకరు ఒకరికొకరు కష్టపడాలట. అదే అపోస్తుల విధానం. ఆ రోజు వేల మంది ఆ రోజు ఏం చేశారు, అపోస్తుల బోధ ఏంటంటే ఏం చేశారు, విన్న ఉపదేశానికి అప్పగించుకున్నారట. ఏం చేశారు, ఆ ఉపదేశానికి లోబడ్డారట. ఇంకా ఏం చేశారంటే వారందరూ కలిసి సమిష్టిగా కష్టపడ్డారట. ఈరోజు సంఘంలో ఉద్యమం లేకపోవడానికి కారణం చెప్తున్నాను, ఎప్పుడు కనబడిన వారే కనబడతారు. ఇక్కడ చూసారా సుప్రీంకోర్టులో ముగ్గురు జడ్జిలు ఉన్నట్టు సేమ్ ఇక్కడ వాళ్ళే కనబడతారు. ఎప్పుడు ఆ పనులు చేస్తారు, ఎత్తుకునేవారే ఆ పనులు ఎత్తుకుంటారు. మరి కొత్త వారు ఎందానక మీరు పుట్టింది సంఘం అంటే అదే చెప్పండి కాదు. ఇంకా ఏం ఉపయోగించాడో చూద్దాం. ఇంకా ముందుకెళ్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం త్వర త్వరగా 19వ వచనం నుండి, సహోదరులారా యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన మనకి ధైర్యము కలిగి ఉన్నది గనక. గమనించండి, సహవాసానికి ఉన్న పదం ఏమి ఉపయోగించాం, పార్ట్నర్షిప్ అన్నదాన్ని. పార్ట్నర్షిప్కున్న మరొక పర్యాయ పదం సరిగ్గా సరిపోయేది ఫెలోషిప్. అంటే ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే ఒక్కడే కష్టపడడం కదట, మరి ఎవరైతే ఉన్నారో అందరూ కష్టపడాలట. ఫెలోషిప్ అనగానే గుర్తుపెట్టుకోండి పక్క పక్కన కూర్చోడు, నీకు అర్థమైందా, వెళ్ళిపోయేటప్పుడు టీ తాగేసి బిస్కెట్లు తినేసి వెళ్ళిపోవడం కదా సహవాసం అంటే. సహవాసం అంటే గుర్తుపెట్టుకోండి, ఇతను నా పక్కనే కూర్చుంటే ప్రతి చర్చి ప్రతి ఆదివారం మా చర్చిలో నా పక్కనే కూర్చుంటాడని చెప్పుకోవడం కదా ఫెలోషిప్ అంటే. ఫెలోషిప్ సహవాసం అంటే ఏంటి చెప్పిన, నువ్వెంత కష్టపడుతున్నావో ఇతరు కూడా అంతే కష్టపడాలట. ఎంతమంది ఎలా అయితే అపోస్తులు బోధలందు కష్టపడుతున్నారో, అపోస్తులు కష్టపడుతున్నారో అలానే అందరూ కష్టపడి, ఇలా ఎవరైతే అందరూ సమిష్టిగా కష్టపడతారో సంఘం పట్ల దాన్ని ఏమన్నారు, ఫెలోషిప్ అన్నారు. నేను చెప్తున్నాను వారం వారం గుండెల మీద చేయొచ్చు చెప్పుకోండి, వారం వారం మనం వచ్చి చేసేది ఏంటి చెప్పండి. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేస్తారు మీరు వచ్చి,
ఏమీ చేయరు, ఇస్త్రీ బట్టలు వేసుకొస్తారు, చక్కగా అదుగు ఇదుగు అనేసి మంచి ప్లానింగ్తో అప్పటికే రెడీ అయిపోతుంది ఇంటి దగ్గర మెను డిస్సు అన్నీ రెడీ చేసుకుని, ఇంకేమన్నా బాగా ఆకలేని కొంచెం లైట్గా టిఫిన్ తగిలించి ఇక్కడికి వచ్చి అలా కూర్చుని కనీసం చెమట కూడా మనకు ఎక్కకుండా అలా విని ఏదైనా చెబితే విన్నవాడికి మార్కులు వేయడమో లేదా మార్కులు తీయడమో ఏదో ఒకటి చేసి మొత్తం మీద ఏదో డిసైడ్ చేసి నాలుగు డైలాగులు వేసి అలా తిరిగి ఇలా తిరిగి అదుగో అదుగో అనుకుంటూ హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని వెళ్ళిపోయే ముందు కూడా సిరాకు మాట్లాడి చెప్పినా ఏదో పనికిరాని వ్యాపార లావాదేవీలో, పనికిరాని ఉద్యోగ విషయాలు, పనికిరాని చెత్తాసేదారము, ఈ సీర ఎక్కడికో ఎక్కడ కొన్నావు, ఆ సీర ఎక్కడ కొన్నావు, ఇలాంటి చెత్త విషయాలు మాట్లాడుకోవడము, వాడు అంత కొన్నాడట మనం ఎంత కొనాలి, ఈ పనికిరాని చెత్త మాట్లాడుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంతకు మించి మీరు సంఘానికి వచ్చి చేస్తున్నది ఏంటి చెప్పండి? ఏమైనా ఉందా చెప్పుకోవడానికి? వినడం భక్తి కాదు గుర్తుపెట్టుకోండి. భక్తి అన్నదానికి, డివోషన్ అన్నదానికి వినేది అని లేదు బైబిల్లో. వినేదని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. భక్తి అనగానే ఏం చెప్పిందంటే విన్నదానికి అప్పగించుకోవడమే భక్తి అని చెప్పింది బైబిల్. ఏది అప్పగించుకునే విధానం ఏది? నేను ఈ పనికి అప్పగించుకుంటున్నానండి సంఘంలో, ఇది నేనే చెయ్యాలి, ఎన్నున్నా ఎన్ని లేకపోయినా ఇది నేను ఖచ్చితంగా చేస్తాను అని నీకు నువ్వు బాధ్యతగా అప్పగించుకునే ఒక్క కార్యం చూపించు. ఏమీ ఉండదు మనకు చెప్పుకోవడానికి. ఎందుకు ఎందుకు కష్టపడాలి రే అనక పగలనక? అది దేవుడు మనకిచ్చిన భాగ్యం కనుక. ఎందుకు అపోస్తులు అంతగా వారి కుటుంబాల కన్నా సంఘానికి ఎందుకంత పెద్ద పీటనేశారు? ఆ సంఘం అనేది అది పరలోకపు కుటుంబం కనుక. మనం పిచ్చి అంటే చెప్పనా? మన పిచ్చి మనం ఎప్పుడు ఉండిపోతాం అనుకున్నా వాళ్ళు ఉంటారు లేదు, కానీ పరలోకంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఆ పిచ్చి మనం అక్కడ పెట్టుకుంటాం. ఎప్పుడు ఉండిపోతారు అనుకున్న వాళ్ళ మనతో ఉంటారు లేదు, కానీ పరలోకంలో మనతో పాత్రం ఎవరుంటారు చెప్పనా? సంఘం ఖచ్చితంగా ఉంటుంది పరలోకంలో. దాని గురించి ఎక్కువ ఆలోచించాలి మనం, దాని గురించి ఎక్కువగా మన నిర్ణయాలు తీసుకోవాలి, దాని గురించి ఎక్కువగా మనం సమయాన్ని కష్టాన్ని విధానాన్ని మానుకునన్నీ రావాలి సంఘానికి. సంఘం కొరకు మానుకునేవి ఏమన్నాయి చెప్పండి? ఇంకో నేను ఏదో వస్తువులు కొన్నారు అన్న వాళ్ళందరూ, ఆ సేకరణ తప్ప తుపాకి తప్ప ఎవ్వరు కనబడలేదు. ఎందుకు ఎందుకు అలా ఉంది మనకు సంఘం పట్ల బాధ్యత? ఇది జరుగుతుందండి, ఈ పని ఇంకెలా బాగా చేద్దామని ఒక్కరు బాధ్యత ఎత్తుకుంటారా? ఎత్తుకోరు. దీని కొరకేనండి నేను కేవలం మానేసుకుని వచ్చానని ఒక సాక్షి ఉందా మనకి? ఉండదు. ఇగో కడియంలో ఒక అన్న ఉంటాడు, ఇందాక బండ్లు వస్తుంటే చెప్పారు, అని ఇంట్లో సరైన బట్టలు ఉండవు ఆయనకి, సరైన విధానం ఉండదు వాళ్ళకి, ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇప్పుడో దేవునికి మాట ఇచ్చాడు సంఘంలో, దేవా నీకు ఎప్పటికైనా నీ సంఘానికి సరి అయిన స్థలం నేనేస్తాను, తినడానికి సరిగ్గా ఉండలేని ఆయన సంఘానికట 10 లక్షలు ఇచ్చాడట. నేను డబ్బులు ఇవ్వని చెప్పట్లా, సంఘ సహవాసం పోతుందని ఆ ఓఎన్జీసీలు ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాడు ఆయన, సహవాసం పోతుందని ఆ జాబ్ వదిలేసి మళ్ళీ కడియం వచ్చేసాడు ఆయన. జాబ్ వదిలేసాడు దేని కొరకు? ఫెలోషిప్ కొరకు. అపోస్తుల బోధ అంటే ఏంటి? అన్నీ వదిలేసుకుని సంఘం కొరకు ఆలోచించడమే అపోస్తుల బోధ. మనకేడు చెప్పండి, ఖాళీగా ఆదివారం ఉన్నాం కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అందరం ఆదివారం నాడు కుదురుతుంది కనుక వస్తున్నాం. కుదరకపోతే అత్యవసరమైతే దేవుడు అర్థం చేసుకుంటాడు తప్పదిక, కుదరకపోతే రావా? అవేనా నీ సాకులు? ఇవ్వాలి. కొందరు కారణాలు చెప్తారండి, ఒళ్ళు మండిపోతుంది, ఇదా కారణం చచ్చిమాలడానికి, ఇదా ఇటు పోయిన వారం చచ్చిమాలే కారణం, ఇదా అదే. ఎందుకు మానేసంటే మెచ్యూర్ పర్సన్కి వెళ్ళారట, నువ్వెందుకు మానేసంటే దినానికి వెళ్ళారట, నువ్వెందుకు మా ఇవా కారణాలు. ఆ రోజు ఆది సంఘంలో మిరాకిల్స్ జరగడానికి కారణం ఏంటంటే వారు సంఘానికి ఇంపార్టెంట్ ఇచ్చారు, సమయాన్ని ఇచ్చేశారు, జీవితాలు ఇచ్చేశారు, అన్నిటినీ ఇచ్చేసి అప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరేంటి చెప్పినా? ఇది భక్తి అంటే అన్నారు. సంఘం అంత ప్రాముఖ్యమైనది సంఘం అంటే. ఇప్పుడు చూడండి గ్రంథకర్త ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రదర్శించిన మార్గమున ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మరలా నేను పదం చెప్తాను,
పార్ట్నర్షిప్ లేకపోతే అది ఏం కాదు, ఫెలోషిప్ కాదు. ఫెలోషిప్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ ఉండాలి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇద్దరు సమానంగా కష్టపడడం, సోగ్గా వచ్చి వెళ్ళిపోవడం కాదు పార్ట్నర్షిప్ అంటే. కష్టపడేది ఒకడు, లాభం ఒకటికంటే అది వ్యాపారం అవుద్దా? అది సభవా చెప్పండి, కాదు కదా. అది ఎంత వాస్తవమో సంఘంలో సహవాసం అంటే ఏంటంటే అందరూ కష్టపడాలి సంఘం కొరకు, ఆలోచించాలంటే సంఘం కొరకు. మరలా ఎబ్రి గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మొదటి నుండి 18 వచ్చిన వరకు ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఎప్పుడైనా చదివితే కదన్నా అనుకుంటాం మనం, అలా ఉంది మన భక్తి. మొదటి వచ్చిన నుండి 18 వచ్చిన వరకు ఏం చెప్తాడు చెప్పండి? యేసుక్రీస్తు మనలను ఎలా విమోచించాడో చెప్తాడు. ధర్మశాస్త్రం యొక్క భాషా విధానాన్ని ఉపయోగించి ఆయన మనకి రక్షకుడు ఎలా అయ్యాడో చెప్తాడు 18 వచనం వరకు. విమోచింపబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, బాగా వినండి, ఇవి థియాలజీ అనుకుంటారో అపోస్తుల క్రమం అనుకుంటారు, మీరు ఏమనుకుంటారు అనుకోండి, నేను చెప్తున్నా ఇదే బైబుల్ సిద్ధాంతాలు, ఇవే విలువైన డాక్టరీన్స్ అంటాను నేను. ఆ రోజు ఎలా పడి ఏదో రాస్తున్నాం కనుక ఫ్లోలో వస్తుంది కనుక, బైబుల్ రైటర్స్ అలా రాస్తూ కూర్చుంటిపోలేదు. వాళ్ళు రాస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, చక్కగా ఎక్కడ ఏది ఉండాలో ఆలోచిస్తే పరిశుద్ధాత్మని సహాయంతో చాలా జాగ్రత్తగా రాశారు వాళ్ళు. ఏదో ఫ్లోలో రాసుకుంటే వెళ్ళిపో, మనంలో ఒక బుక్ రాయమనండి, నీకు జ్ఞాపకం వచ్చిందా రాసారు, దానికి దీనికి సంబంధం ఉండదు, పైదానికి కింద దానికి ఎందుకు రాసేది? సడన్గా ఇది ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుదు. అర్థమవుక ఏమనుకున్నారంటే కొన్ని కొన్ని పుస్తకాలు చదివి రైటర్ ఏదో దాసేటండి, ఏం దాయిలే అర్థమాక రాసేసాడు అంతే. చాలామంది కొన్ని పుస్తకాలు చదువుతామా, ఏదో మిస్ చేశారండి ఇక్కడ. ఆయన ఇలా మిస్ చేయడానికి కారణం అందులో ఏదో కోడింగ్ ఉందని. ఏం కోడింగ్? ఆయనకి అలా రాసేటాడు అంతే. కానీ అపోస్తులు ఏదో ఫ్లోలో రాసేసి ఏదో వాళ్ళకి తోసినట్టు రాసేయడం కాదు అక్కడ. వాళ్ళ పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఏది ఎలా రాయాలో మక్కికి మక్కి మిస్ అవ్వకుండా రాసేవారు. అదే ఇక్కడ మొదటి వచ్చిన నుండి 18 వచ్చిన వరకు జరిగేది ఏంటంటే, ఎలా విమోచింపబడ్డామో ఆ 18 వచ్చిన వరకు మనకు కనబడుతుంది. 19 వచ్చిన ఏం చెబుతుంది చూడండి ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కొన్ని పదాలు ఉపయోగిస్తున్నాడు చూడండి. మనల్ని రక్షించిన ప్రభు అట ఎలా రక్షించాడో ఆ కొనసాగింపునిస్తూ ఒక పదం అన్నాడు, శరీరమును తెర ద్వారా. శరీరం అనుకున్న అదర్ సైడ్ డెఫినేషన్ ఏంటి? ఒక నాయనలారు చెప్పండి, శరీరానికి ఉన్న అర్థం ఏంటి? మరలా శిరస ఆయన అయితే శరీరం ఎవరు? సంఘం. కనీసం మినిమం బైబుల్ నాలెడ్జ్ అంటారు దీన్ని. బాప్తిజం తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఇవి మనకు తెలియకపోతే నేను చెప్తున్నాను. ఇంకేటి మన భక్తి అంటే ఏవి డాక్టరీన్స్ అంటే ఇవేగా డాక్టరీన్స్ అంటే. ఏం చెప్తున్నాడు చూడండి, విమోచింపబడిన మనం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు ఎలా ప్రవేశించడానికి తెరవబడ్డామట, ఏది తెరిసిందట, దేనిలోనికి మనం వెళుతున్నామట, శరీరం అనే తెర ద్వారా. అంటే సంఘము ద్వారా దేవుని ముంగిటికి వెళ్ళే భాగ్యం మనకు వచ్చిందట. అంటే ఒక మనిషిని లోకం నుండి దేవుడు విమోచించి, సిలువ ద్వారా దేవుడు మనిషిని విమోచించి, శరీరం అనే తెర ద్వారా అనగా సంఘము ద్వారా ఆయన సన్నిధి దగ్గరికి మనిషిని పిలుచుకుంటున్నాడట. ఇంకా కొనసాగిస్తున్నాడు ఆయన, గనుకను దేవుని ఇంటి పైన మనకి గొప్ప యాజకుడు. కిందికి వచ్చేసరికి ఏమన్నాడు? దేవుని ఇంటి పైన. దేవుని ఇల్లు అంటే సంఘమే. ఈ సంఘానికి యజమాని ఎవరట? ఆ యాజకుడైన యేసుక్రీస్తు ఆయన ఉన్నాడు. నెక్స్ట్, గనుక మనస్సాక్షికి కల్మసుము తోసకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిత్యత కలిగి యథార్థమైన హృదయముతో
మనము దేవుని సన్నిధానమునకు చేరు. ఎంత ధారాళముగా ఎంత లోతుగా బైబుల్ మాట్లాడుతుందో చూడండి. సహవాసం గురించి ఏమని బాగా మనస్సాక్షి కల్మసము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై. ఏంటి మొదటి వచనం నుండి 18వ వచనం వరకు జరిగింది ఏంటంటే మనం ఎలా విమోచింపబడ్డామో చెబుతున్నాడు, ఏ తెర ద్వారా మనం వచ్చామో చెబుతున్నాడు, వచ్చిన తెరలోకి వచ్చిన మనం ఎలా ఉండాలట, మంచి మనస్సాక్షితో ఉండాలట. ఆ పాప అడిగిన ఆ పిల్లకి అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను కానీ మిగిలిన వారు కానీ వాడబడుతున్నది ఎప్పుడంటే ఆయన పట్టుకుని నిలబెట్టినప్పుడు అక్కడ నువ్వు నిలబెట్టుకుంటే నువ్వు వాడబడతావు. అంత ఈజీగా అర్థం అవ్వాలండి. అంటే ఆయన తెరలోనికి పిలుచుకున్న తర్వాత, సంఘంలోనికి పిలుచుకున్న తర్వాత, నిలబెట్టుకున్న తర్వాత మనలో ఉండాల్సింది ఏంటట, మనస్సాక్షి యథార్థత. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మనల్ని ఎప్పటికప్పుడు నిలబెట్టేది ఏంటట చెప్పండి, ఉతక స్నానం అన్నాడు. ఉతక స్నానం అంటే నలుగొట్టుకుని స్నానం చేయడం అని కాదు. ఉతక స్నానం అంటే గోదావరి స్నానం అని కాదు. ఉతక స్నానం అంటే అపోస్తులు ఎఫ్సి పత్రిక అనుకుంటాను పౌలు గారు రాస్తున్నప్పుడు సంఘానికి యేసుక్రీస్తు వారికి ఉన్నప్పుడు ఇదే పదాన్ని ఆయన ఉపయోగిస్తాడు. ఏమని వాక్యమని ఉదక స్నానం వచ్చారు. ఇప్పుడు మరలా ఏదైతే మొదట అధ్యాయం 42వ వచనం మనం చదువుకున్నామో 42వ వచనంలో మనకేం కనబడ్డది, అపోస్తులుల బోధ సహవాసం. అపోస్తులుల బోధని ఏదైతే మనకు ఆ పదం మీరు అలా గుర్తుపెట్టుకోండి, ఎబ్రి గ్రంథకర్త కూడా ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు మిమ్మల్ని విమోచించి, సేమ్ అదే టెర్మినాలజీ కనసాగుతుంది చూడండి. పేతురు గారు ఏం చేశాడు ఆ ప్రసంగంలో, ఆయన ఏం చేశాడంటే ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మీరు విమోచింపబడతారు, ఆయన ఎందు మీరు నమ్మిక ఉంచండి అంటే అందరూ ఆయన ఎందు నమ్మిక ఉంచారు. ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఆయన నామమున బాప్తిస్మం తీసుకోండి అన్నారు. తీసుకున్న వారు ఏం చేశారంటే వాళ్ళంతా ఎక్కడికి వచ్చారట, శరీరం అనే తెరలోకి వచ్చారు, అంటే సంఘంలోకి వచ్చారు. సంఘంలోకి వచ్చిన వారికి ఏం జరుగుతుందంటే వాక్యం అనే ఉతక స్నానం, అదే అపోస్తులుల బోధ. ఆ లింక్స్ మీకు అర్థం కావాలి. అదే అపోస్తులుల బోధ. అపోస్తుల బోధలోనికి వారు వచ్చిన తర్వాత మనం అప్పగించుకుంటే యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇప్పుడు నేను అంటున్నాను ఉతక స్నానము బోధ మనకేమి నేర్పించింది, అప్పగించుకోమని నేర్పించింది. ఏం అప్పగించుకోమని నేర్పించింది, నీకన్నా సంఘము యొక్క కార్యక్రమాలే, సంఘ బాధ్యతలే, నీ అవసరాల కన్నా నీ సమయం కన్నా సంఘమే ప్రాముఖ్యమైనదని బోధ నన్ను కడిగింది. నువ్వు లోకానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు సంఘానికి సంబంధించిన వాడు అని అపోస్తులుల బోధ, బైబిల్ బోధ, యేసుక్రీస్తు బోధ మనకు నేర్పింది. యేసుక్రీస్తు వారు ఏమి నేర్పించాడు, ఎవడు నా శిష్యుడు అన్నాడు ఆయన, ఎవడు నా శిష్యుడు అన్నాడు ఆయన, ప్రతి దినము అప్పగించుకునేవాడు, సిలువ ఎక్కేవాడు, సిలువు మోసేవాడే నా శిష్యుడు అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను ఎంతమంది మెడలో సిలువులు కనబడుతున్నాయి చెప్పండి, మెడలంటే ఇది కాదు, మెడ మీద ఎంతమందికి సిలువులు కనబడుతున్నాయి చెప్పండి. నేను సంఘం కొరకు ఈ భారం మోస్తున్నానండి, ఇది నా బాధ్యత అండి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది దేవుడు నా భుజాల మీద పెట్టిన భారం అండి, నేను నమ్మకంగా మోసుకుంటూ బతులు చచ్చేంత వరకు అని కమిట్మెంట్తో బతికేసే వాళ్ళ సంఘంలో ఏ సంఘంలో ఎవరున్నారు చెప్పండి. మన ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే మానేస్తాం. నేను అంటాను అసలు మనం సంఘ సభ్యులమే కాదు. మీకు అర్థం కానిది ఏంటి చెప్పిన, ఎవరో ప్రతి సంఘంలోకి ఇద్దరో ముగ్గురో నలుగురో ఉంటారు, వీళ్ళని ఎక్కడో అడ్రస్ మనకు తెలియని అడ్రస్లో మరొక నలుగురు ఉంటారు, వాళ్ళని వీళ్ళందరినీ దేవుడు అక్కడక్కడా సంఘంగా చూసుకుంటున్నాడే తప్ప స్థానిక సంఘంలో అపోస్తులను చూసినట్టుగా దేవుడు ఎక్కడా చూడలేకపోతున్నాడు. చూడండి ఏదైతే చివరి చెప్పబడిందో ప్రార్థన యందు ఎడతెగకుండా. ప్రార్థన యందు ఏం జరిగాయంటే శరసాల్లో ఉన్న పేతురు కూడా బయటకు వచ్చాడు. ప్రార్థన యందు ఏం జరిగిందంటే పునాదులు పగిలిపోయాయి. ప్రార్థన యందు ఏం జరిగిందంటే శరసాలు తెరవబడ్డాయి. ప్రార్థన యందు ఏం జరిగిందంటే రోగులు కూడా స్వస్థత పొందారు. ప్రార్థన యందు ఏం జరిగిందంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మన సంఘంలో ఎందుకు జరగట్లేదంటే ప్రార్థన అన్న భ్రమంది తప్ప క్రమం పోయింది మనకి. అపోస్తులుల క్రమం మనకు లేదు కనుకే సంఘంలో ఎప్పుడు జాడ్యాలు ఉన్నవారు జాడ్యాలతోనే చేస్తున్నారు, ఎప్పుడు బాధలు ఉన్నవారు బాధలతోనే చేస్తారు తప్ప
సంఘం కొరకు నేను ఇది చేయాలని కమిట్మెంట్ లేదు కనుకే ఆ రోజు సంఘానికి ఈ రోజు సంఘానికి అర్థాలే మారిపోయాయి. ఇంకా కింద చెప్తున్నాడు వదిలేదైనా. ఇంకా 23 వచనం, వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందాం. వాగ్దానం చేసిన వాడు ఎవడట? నమ్మదగిన వాడు. రేపు నేను చెప్తున్నాను ఇదే టెర్మినాలజీ పేతురు దగ్గర అపోస్తలుల దగ్గర మిస్ అవ్వలేదు చూడండి. వచ్చిన వీరు ఏం చేశారు? నమ్మిన వాడు నమ్మదగిన వాడు గనక వాళ్ళు ఏం చేశారు? చాలా స్థిరాస్తులను అమ్మేశారు. ఇటు అమ్మేస్తున్నారు మీకు ఏం ఉండవంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి చెప్పనా? ఆయన మాకు ఉన్నాడు కదండి అని చెప్తారు, నమ్మదగిన వాడు అని. ఏమన్నా ఇస్తాం మనం? సమయం ఏం చాలు, మీరు ఏం ఆస్తులు పాస్తులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి మీ యథార్థ హృదయాన్ని ఇవ్వండి, దేవునికి మీ సమయాన్ని ఇవ్వండి. సంఘం అనగానే ఇది మా కుటుంబం కన్నా ఎక్కువ అన్న ఆలోచనతో సంఘం కొరకు ఆలోచించి అప్పగించుకోండి. ఇదే భక్తి. మీకు షాకింగ్ న్యూస్ కొరడా దెబ్బేయండి చెప్పిన గ్రంథకర్త కింద తగిలిస్తాడు. కిందికి ఇంకా కిందికి వెళదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా వస్తుంది చూడండి, మరలా అదే టెర్మినాలజీ వస్తుంది చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకరు పురుకొల్పవలనని ఆలోచితము. షాకింగ్ న్యూస్ కింద ఉంది, కింద ఉంది కొనసాగింపు. మనం సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక సొల్యూషన్ లేదన్నట్టు. నేను అంటాను గ్రంథకర్త ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చి సడన్గా బలియాగాన్ని ఎందుకెత్తాడు? పాపాన్ని ఎందుకెత్తాడు? ఆయన ఏదో కొలుస్తున్నాడు చూడండి. ఏం కొలుస్తున్నాడు ఆయన? ఏదైతే ఇప్పటివరకు పైన చెప్పుకొచ్చాడో అది ఎవరైతే చేయట్లేదో ఎవరైతే అవలంబించట్లేదో అదే పాపం అంట. ఇప్పుడు మీకు అర్థమైపోలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నిమ్మలంగా కూర్చున్న ప్రతి వారం మనం ఎవరని చెప్పండి? ఇంకా పాపులమే. ఏం మిస్ అవుతున్నాయి చెప్పండి. నేను చెప్తాను చూడండి, సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘం అనే తెర ద్వారా వచ్చామన్న విజన్ మిస్ అయిపోయాం. పాపం మరొకటి, ఆయన రక్తము ద్వారా రక్షింపబడిన మనం, మనకు నమ్మదగిన వాడు ఒకడు ఉన్నాడన్న ఆ నమ్మకం మనకు లేదు కనుక సంఘానికి మనం ఏమీ అప్పగించబడ్డ. మరొకటి, వాక్యం అనే ఉదక స్నానం ఉపదేశానికి మనల్ని మనం అప్పగించుకోమట. నెక్స్ట్ ఏంటో చెప్పిన, సహవాసంగా కూడుకోవడానికి అసలు మనకి ఇంట్రెస్టే ఉండదట, ఆసక్తే లేదట. వారు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టైం చూసుకొని సహవాసంగా కూడుకునేవారు. అలా కూడుకోవడం మానేయడం ఏటట? పాపమట. మీకు అర్థమవుతుందో లేదో. 24 వచనంలో కొన్ని గంభీరమైన పదాలు ఉపయోగించాడు, హెచ్చరించుట, నెక్స్ట్ ప్రేమ చూపుట, నెక్స్ట్ సత్కార్యములు చేయుట, నెక్స్ట్ ఒకరిని ఒకరు పురుకొలుపుకొనుట. ఇవెవరైతే చేయట్లేదో సంఘంలో గుర్తుపెట్టుకోండి. దానికి తగిలిస్తున్న ట్యాగ్లైన్ ఏంటంటే కింద వచ్చిన పాపం అన్నట్టు. ఉపదేశానికి అప్పగించుకోకపోయినా, ఉపదేశానికి లోబడకపోయినా, నువ్వు చేయాల్సిన కార్యాలు చేయకపోయినా, సత్యమును గురించి అనుభవజ్ఞానం పొంది బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి, పాపం అనగానే మనకు వెంటనే ఎలిగేసింది ఏంటి చెప్పిన? దొంగతనం, వ్యభిచారం, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అబద్ధాలు ఇది అనుకుంటాం. దానికి ఏమాత్రం తగ్గిన పాపం ఏంటి చెప్పిన? ఆ పైన చెప్పినవి ఏమి చేయకపోయినా పాపమే. అవి లేవని నేను అంట్లా, ఇవి కూడా పాపం అని నేను అంటున్నా. ఒక పదాలు ఉపయోగించాడు చూడండి, హెచ్చరించుట సమాజముగా కూడుకున్నట. సమాజం అంటే సంఘం కూడుకున్నప్పుడట ఒకరిని ఒకరు ఏం చేయాలట? హెచ్చరించుకోవాలట. రే ఈ మధ్య నువ్వు ఇలా కనబడుతున్నావు అని తెలిసిందిరా, వినబడ్డది. మనం దేవుని పిల్లలంగా మనం సంఘంలో ఉన్నాగా నువ్వు ఇలా ఉన్నావని వినబడుతుంది. జాగ్రత్త, ఇది పెద్ద చేయకని వాడికి చెప్పాలి మనం. ఇది హెచ్చరిక. హెచ్చరిక అంటే టీచింగ్లోనే కాదు, గుర్తుపెట్టుకోండి, మీ ఫెలోషిప్లో కూడా ఒకరిని ఒకరు మీరు ఏం చేయాలట?
హెచ్చరించుకోవాలంట. హెచ్చరించరా ఎవరినైనా? మీరు హెచ్చరించిన వాడు వింటలేదంటే కథ ఏంటి చెప్పినావు నువ్వు ఉండి నాకు చెప్పరా అయ్యా అని దాని అర్థం. నువ్వు హెచ్చరించినా, నేను చెప్తున్నా ఎక్కడ నిలబడి హెచ్చరించడమే కాదు, చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, పక్కన కూర్చున్నవాడు ఆడు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు చెప్పేవాడే కాదు, చేసేవాడే కాదు, ఎవరైతే ఉన్నారో ఎల్డర్స్ పెద్దలు ఉన్నారో వాళ్ళే కాదు, ఇంకా ఎవరైతే ఉపదేశం వాళ్ళే కాదు, స్థానిక సంఘాల్లో మీరు చేసేది ఏంటయ్యా అంటే ప్రతి వారం మనతో పాటు సంఘానికి వస్తున్న వారు వాళ్ళ లోకంలో వారమంతా ఏం చేస్తున్నారో ఏమన్నా లోపాలు కనబడితే మీరేం చేయాలి? అడగాలి, ఖచ్చితంగా అడగాలి. మీరు ఖచ్చితంగా అడుగుతారా? మనకి ఎందుకులండి అడిగిన గాంచి గొడవలు? అదా సంఘం అంటే? నీ కుటుంబంలో మీ అక్కో మీ చెల్లో మీ తమ్ముడో ఇదే జాడ్యాన్ని తగిలించుకుంటే మనం అడుగుతామా అడగమా? ఎందుకు రెండు గొడవలను వదిలేస్తామా? తోలు తీసేం బెల్ట్ తీసుకుని మీరు ఎందుకు ఇంకో తమ్ముడు ఆడు అసలు అలా చేస్తాడు అనుకోలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేవాడిని వాడిని. ఇక్కడ నిలబడి చెప్పడం వరకు మేము చేయగలం, ఇక్కడ నిలబడి నడిపించడం వరకు నడిపించగలం. వాడు మీ మధ్య ఎలా తిరుగుతున్నాడో మీకు తెలీదా? ఈ న్యూస్ ఇప్పుడు కొత్తగా జరిగిందా? ఎప్పటి నుంచో జరుగుతుందట. వాడిని ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? నేను అంటాను ఇది పాపంగా దేవుడు పరిగణించకుండా వదిలేస్తాడని మాత్రం మీరు అనుకోకండి, ఖచ్చితంగా పట్టుకుంటాడు దేవుడు. ఎందరో యువతులు ఉన్నారు, తల్లులు చెల్లెళ్ళు ఇంకా పెళ్లి కావాల్సిన వారు, వాళ్ళ పట్ల అన్నలుగా తమ్ముళ్ళుగా మీకు బాధ్యత లేదా? చెల్లి వెళుతుంది వస్తుంది, ఈ అమ్మ బయటికి వెళుతుంది వస్తుందని ఆవిడ కూర్చుని గురి మీకు లేదా? పట్టించుకోరా? పట్టించుకోలేక అదేగా సంఘం అంటే. పట్టించుకుంటాం మనం? ఏ మన ఇంట్లో ఆడపిల్లని అయితే చూసుకుంటాం మన ఇంట్లోనే. అందుకే నేను చెప్తాను మన ఇంట్లో ఆడపిల్ల కన్నా సంఘంలో ఉన్న ఆడపిల్లలు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవడన్నా ఏదైనా జరిగినా మనం అడ్డుగా వచ్చి నిలబడాలి. అది కదా సంఘం అంటే. ఈ బాధ్యత ఉంటే సంఘంలో ఏం జరుగుతాయట? మిరాకిల్స్ జరుగుతాయట, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, సహవాసంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనకేమన్నా అర్థమవుతుంది ఏమన్నా? ఒకరి పట్ల ఒకరు బాధ్యత ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి భయభక్తులు ఉండాలి, హెచ్చరికలు చేయాలి. నెక్స్ట్ ఆయన అంటున్నాడు ప్రేమ చూపుటకు ఏం చూపాలట? ప్రేమ చూపాలట. వాడికి ఏదో కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, కానీ ఏమాత్రం ప్రార్థన చేసేవారు కదా అని కావాల్సింది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన వెనకే మనం చేయాల్సింది ఏంటి చెప్పినా వాడు బాధను కూడా మనం ఏం చేయాలట? పంచుకోవాలట. ఇవి ఉన్నాయండి సంఘాలు. అసలు వెళ్తాం గుంపుగా ప్రార్థన చేసేస్తాం, ఏ సంఘమైనా వచ్చేస్తాం. ఆవిడకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆవిడకి ధైర్యం చెప్పి ఆ బాధల్లో కలగ చేసుకునే సహవాసం ఉందా? ఉందా చెప్పండి. నేను ఇక్కడికి వెళ్ళా లక్కవరమా శివకోడి కోనసీమ ఏరియాకి. ఆవిడ బాధపడుతూ ఆవిడకి 60 సంవత్సరాలు ఉంటాయి. మా నాయనమ్మ కట్టి ఇంట్లో ఉంటుంది వయసు ఆవిడది. భర్త లేడట, పిల్లలు లేరు, లేరు ఆ తల్లికి. ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితమట చనిపోదామనుకున్న ఆ తల్లికి ఎవరు ఆచరలేక అలాంటి టైంలో ఆ స్థానిక సంఘం పట్టుకుంది లోదరన్ మిషన్. ఆ సంఘం పట్టుకొని నీకు ఎందుకమ్మ మేము ఉన్నాం కదని వారానికి ఒకరు ఆ తల్లిని పోషించారట. వారానికి ఒకరు, ఈ వారమంతా ఒకరు పోషిస్తే మరొక వారమంతా ఒకరు పోషించారట. అలా పోషిస్తే కొన్ని సంవత్సరాలు ఆ తల్లిని పోషిస్తే ఈరోజు బతికి బంతులా ఉండి ఏడుస్తూ చెబుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా సంఘంలో ఉన్న వాళ్ళని పట్టించుకోవాలని ఈ 20 సంవత్సరాలు నువ్వు చెప్పేవయ్యా మనవడా అంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ. ఆ రోజు సంఘం నన్ను పట్టించుకుంది కాబట్టి ఈరోజు బతుకున్నాను, లేదంటే ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఇది సంఘం అంటే. ఈరోజు మిషన్ మారిపోయింది, అక్కడ విధానాలు మారిపోయాయి, వ్యాపారం అయిపోయింది, రకరకాలైపోయాయి. సంఘం అంటే ఏంటంటే పట్టించుకోవాలి మనం. అందరూ మనలాగా ఉండరు, మనకన్నా దారుణంగా ఉన్నవారు ఉంటారు, పరిస్థితులు బాగాలేని వారు ఉంటారు. వాళ్ళని అడగాలి. ఎప్పుడు పెద్దలు వీరే కదా, నీ పక్కన కూర్చుంటున్నవాడు ఆడి విధానం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆడు ఏం చేస్తుండో అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయిపోయి సీనియర్స్ ఉన్నారనుకోండి, ఏ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళ 20-30 సంవత్సరాల జీవితంలో వాళ్ళకి తెలియదా? తెలుసు. అది మనసులో పెట్టుకోండి. సీనియర్లు అయ్యి పెళ్ళి అయి ఉన్నవారు ఎవరైతే దంపతులు ఉన్నారో కొత్తగా పెళ్ళి అయిన వారికి చాలా ట్రబుల్స్ వస్తాయి రావా. సంఘంలో సీనియర్ జంటలే కాదు, ఇంకెవరు ఉంటారు? కొత్త జంటలు కూడా ఉంటాయి. ఈ సీనియర్ జంటలు ఏం చేయాలి చెప్పనా? ఆ కొత్తగా పెళ్ళి అయిన వారి దగ్గరికి వెళ్ళి, తల్లి ఈ టైంలో ఇలా ఉండాలి, ఈ టైంలో ఇలా ఉండాలిరా, ఇలా ఉండాలి, మన వాక్యానికి దూరం కాకూడదు, పరిస్థితులు మనం ఇలా చదువుకోవాలి, మనం ఇలా ఉండాలని చెప్పే బాధ్యత నీకు లేదా చెప్పు.
లేదా చెప్పండి, మీరు ఎందుకు అంత సీనియారిటీని దేవుడు గడించి మిమ్మల్ని అక్కడ నిలబెట్టాడంటే, కొత్తగా ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి ఒక హెచ్చరిక ఇచ్చి ఇలా ఉండాలని నేర్పించడానికే మనం అంతా ఉన్నది. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, పాతవారు ఏం చేయాలి? వాళ్ళని ఆహ్వానించడం, ప్రేమించడం, వాళ్ళకి ఆదరణ ఇవ్వడం, అది చేయాలి. వ్యాధిగ్రస్తులు ఉంటారు, ఆరోగ్యం ఉన్నవారు ఉంటారు, వాళ్ళని ఏం చేయాలి? ఎందుకు బ్రదర్ మేము చేస్తాంగా అని చెప్ప, ఇవన్నీ చెప్పుకోవడానికే సరిపోయే తప్పండి, ఎవరు ఏ సంఘంలో చేసేవి లేవు. ఆ రోజు ఏం జరిగింది అపోస్తుల బోధ అంటే, ఎంత జరిగిందట. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, అది 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా ముగించుకుందాం. సమాజముగా కూడుకునుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరిని ఒకరు పురుకొలుపుకోవాలి. ఒకరిని ఒకరు పురుకొలుపుకోవాలి. ఒకరినొకరు పురుకొలుపుకోవాలంటే, ఎవడైనా వీక్ అయిపోతుంటే భక్తిలో, డివోషన్కి దూరం అవుతుంటే మనం ఏం చేయాలి? వాడి ఫిలోసఫీ పెంచేలా మనం ఏం చేయాలట? పురుగొలుపుకోవాలట. రారా తిరుగుతాం, రారా పోదాం, ఇలా పనికి మేలు వేసాలి కదట. మరి వాడు చేసే ఏవైతే బలహీనతలు ఉన్నావో వాటి విషయంలో మనం కలగజేసుకోవాలట. అది మనం నేర్పించవలసిన సంఘంలో ఏంటంటే, మేజర్గా ఈ అధ్యాయంలో 3 పాయింట్లు లేపుతాడు ఆయన. ఆ 3 పాయింట్లు మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్తాను. దేవుణ్ణి సమీపించడంలో అవిధేయత చూపించకూడదట. ఆ పదాల సారం మీకు కనబడాలి. నెక్స్ట్, ఒప్పుకున్న దానిలో దానిని పట్టుకోవడంలో అవిధేయత చూపించకూడదట. నెక్స్ట్, సమాజముగా కూడుకునడం మానకూడదట. ఈ 3 పాయింట్లు అధ్యాయంలో మీకు కనబడతాయి చూడండి. ఇవి ఏదైతే మనం జరిగించట్లేదో 26వ వచనంలో ఏం చెప్తున్నాడు చెప్పిన, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత సంఘంలో ఇన్ని విషయాలు ఉన్నాయని నీకు తెలిసినా, ఇంత బుద్ధి జ్ఞానం నీకు అర్థమైనా, ఈ ఆదివారం క్లాసు ఇదా నీకు అర్థమైనా, ఇంకా నువ్వు వదిలేసి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు, ఇక నీకు అవకాశమే లేదట. పాపమునకు ఇక బలి ఉండదు, న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూసిటయ్యు, విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఏం చెప్తున్నాడు చూడండి, బైబిల్ ఒక విధానం చెప్పింది మీరు అబ్జర్వ్ చేశారు లేదు. బైబిల్ భయపడొద్దంది, బైబిల్ భయపడమని చెప్పింది. అర్థమైంది? అర్థమవు మనకి, మళ్ళీ చెప్తున్నా, బైబిల్ కొండ మీద ప్రసంగంలో కానీ ఆయన ఎక్కడైనా భయపడకూడదు, భయపడకూడదు అంట. బైబిల్ భయపడొద్దని చెప్పింది, అదే ప్రభు ఏమన్నాడంటే భయపడమన్నాడు. దేనికి భయపడమన్నాడు? దేనికి భయపడని చెప్పిన, దేవునికి భయపడమన్నాడు. లోకంలో మీరు దేనికి భయపడకండి, అసలు భయపడవలసిన అవసరమే మీకు లేదు. మిమ్మల్ని చంపేవాడిని కూడా మీ కళ్ళ ముందున్న, మీరు మీ మిమ్మల్ని చంపేవాడు కూడా మీ దగ్గరున్న, మీ శరీరాన్ని అంతం చేసేవాడు కూడా మీ దగ్గరున్న, భయపడకండి. వెంటనే ఆయన ఏమంటాడు చెప్పిన, శరీరాన్ని నాశనం చేసేవాడికి భయపడక, మరి ఆత్మను శరీరమును నాశనం చేసే ఆయనకి భయపడండి. భయపడొద్దన్నాడు దేనికి? లోకంలో దేనికి భయపడకు, భయపడవలసిన దేనికి? ఉగ్రతను కుమ్మరించే ఒక ఆయన ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోక, భయపడు ఆయనకు అన్నాడు. ఈ టెక్స్ట్లో ఈ గ్రంథకర్త ఏమి జ్ఞాపకం చేస్తానంటే, ఆయన ఉగ్రతట కుమ్మరిస్తారట. ఎవరి మీద? ఎవరి మీద ఈ గ్రంథకర్త చెప్తాడు చూడండి, 32వ వచనంలో అయితే, క్షమించండి, 30వ వచనంలో 2వ మాట, ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చిననియు చెప్పిన వాణిని ఎరుగు. తన ప్రజలు అంటే ఎవరు? న్యూ టెస్టమెంట్ లాంగ్వేజ్లో తన ప్రజలు అంటే ఎవరు? సంఘము. సంఘం మీద ఆయన ఏం చేశారట? ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాణ్ణి ఎరుగుదము, జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము జాగ్రత్త. అపోస్తుల బోధ అంటే సమ్మగా లేఖనానుసారంగా ఉందని కదట. అపోస్తుల బోధ అంటే ఏంటి చెప్పిన, చెప్పిన దానికి అప్పగించుకోకుండా, బాధ్యత లేకుండా, ఎవరి కొరకు నువ్వు ఆలోచించకుండా, వచ్చాను వెళ్ళిపోయానని కేవలం నువ్వు శ్రోతల తన్మయత్వంలో ఉండిపోయి 4 పాటలు పాడేసి వెళ్ళిపోయే బ్యాచ్లను ఉంటే, జీవము గల దేవుని చేతుల్లో పడుట
బహుభయంకరమట. సహవాసం అంటే ఏంటంటే అందరూ కలిసి ఒకే విషయం కొరకు అప్పగించుకొని కష్టపడమంట, అది సంఘం అంటే. అందుకే తిమోతికి ఆయన పత్రిక రాస్తూ ఒక బలమైన మాట అంటాడు ఆయన, ఇప్పటి వరకు మనం ఏదైతే నడిచామో, ఇప్పటి వరకు ఏదైతే గంట లేదా గంట వ్యవధిలో మనం ఆలోచిస్తున్నామో, ఎలాంటి విధానం అయితే మనకు బైబుల్ చెబుతుందో అదే బాధ ఒత్తిడి తిమోతికి కూడా ఎత్తుతుంటాడు ఎవరు, పౌలు గారు. చూడండి ఒకసారి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఎంతది, 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన యెడల, నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఏమంటాడు ఆయన, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా కనబడుతుంది మనకు గంట నుండి, అపోస్తులుల బోధయందు, సహవాసమందు, రొట్టె ఇరుచుట యందు, నెక్స్ట్ ప్రార్థన చేయటి యందు. కొన్ని సంఘాలు ప్రార్థనకు పరిమితమయ్యాయి, కొన్ని సంఘాలు కేవలం ఉపదేశానికి పరిమితమయ్యాయి, కొన్ని సంఘాలు కేవలం వర్షిప్ సెంటర్స్గా వర్కౌట్ అయిపోయి కొనసాగిపోతున్నాయి, కొన్ని సంఘాలు రకరకాల సిద్ధాంతాలకి విధానాలకి పెద్దపెట్టేసుకున్నాయి. ఈ క్రమం మాత్రం ఎక్కడ మనకి కనబడదు. ఎందుకు సంఘంలో వండర్స్ జరగట్లా ఈ తరంలో కూడా అంటే, జరగకపోవడానికి కారణం ఏంటంటే క్రమం పోయింది కనుక. అపోస్తులుల బోధ అంటే అప్పగించుకోవాలి, అపోస్తుల విధానం అంటే బోధకు లోబడాలి. దేవుడు ఏదైతే మన కృపచేత మనకు అనుగ్రహించాడో దానిని భుజాల మీదకు మనం ఎత్తుకునే బాధ్యత ఉండాలట. కనీసం మనకు చొక్కాయి కూడా నలగకుండా మనం వచ్చి వెళ్ళిపోతున్నామంటే, నేను చెప్తున్నాను అసలు మనం సంఘ సభ్యులమే కాదట. సంఘ సభ్యులు కాకపోయినా కనుక భ్రమలో మాత్రం మనం బతికేస్తామట. ఏంటి, మేము కూడా క్రైస్తవులమే అని. కానీ ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలీదు అని. బాధ్యతలు ఎందుకు, ఎవడో చెప్తే చేయడం కాదని గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పకపోయినా ఇది నా పని అని ఎవడైతే ముందుకు వస్తాడో సంఘంలో వాడే సంఘ సభ్యుడట. మళ్ళీ చెప్తున్నాను, పని ఒక్కటే కాదట, అపోస్తుల బోధకి అప్పగించుకొని తగిన ప్రవర్తన హృదయపూర్వకంగా మనస్సాక్షిని కల్మసం లేకుండా కాపాడుకోవాలట. అదే అపోస్తుల బోధ. ఇది ఒక భాగం మాత్రమే పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించుకుందాం. పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఉంటే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయడల, మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారయ్యుండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. చూసారా, పదాలు మిస్ అవట్లా ఒక్కటి కూడా. ఏమంటున్నాడు, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమైనను, ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలు. ఇదే మనకి ఎబ్రీలో మిస్ అవ్వలేదు చూడండి. ఎబ్రీ గ్రంథకర్త ఏదైతే చెప్పాడు అదే పేదరు చెబుతున్నాడు చూడండి. ఏదైతే పేదరు తర్వాత మనకు కనబడుతుందో సంఘ సహవాసం, అపోస్తలు గారు 2వ అధ్యాయం, అదే సహవాసం మళ్ళీ పిలిప్పి పత్రికలో మనకు కనబడుతుంది చూడండి. ఇది సంఘానికున్న సిద్ధాంతం, సంఘానికున్న డాక్ట్రిన్స్ ఇవి. ఈరోజు ఇవి మిస్ అయిపోయాయి, పనికిరాని వాటికి మనం ప్రతి దిక్కున మనం ఏం చేస్తున్నాం, కొట్టుకు చచ్చిపోతున్నాం. ఏం చెప్తున్నాడు చూడండి, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమైనను, ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారయ్యుండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము
చేయండి అన్నాడు. ఎవరెక్కడ అంటున్నది? యేసుక్రీస్తు వారు అంటాం కదా. ఇంకా ఆయన తప్ప మనకు బిగ్గెస్ట్గా ఇంకెవరు కనబడతలేదు బైబిల్లో. యేసుక్రీస్తు వారు కాదు ఇక్కడ అంటున్నది. ఆ సంఘాన్ని నడిపిస్తున్న పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నాడు. ఎవరైనా పౌలు గారు, నా సంతోషం ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే మీరు ఈ పిలిప్పి సంఘమా, మీరు ఈ క్రమాన్ని పాటించినప్పుడు నా హృదయం ఏమవుద్ది? సంతోషంతో నిండిపోతుంది. ఇది ఉండాలట. ఒకటి ఉంటే ఒకటి లేదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మనకి సంఘం అని పేరెట్టుకోవడానికి ఎవరు సరిపోతారు చెప్పండి? కొన్ని సంఘాలు ఉన్నాయి కేవలం ఆ పేరు లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కూడా రెడీ అయిపోతారు. ఆ పేరు ఉండాలి వాళ్ళకి. ఆ పేరు లేకపోతే ఆ బిల్డింగ్ ఎక్కి దూకెత్తారు అన్నమాట. పేరు కాదు మనకు ఉండాల్సింది. మరేటి ఏడు చెప్పండి. ఇదిగో చెప్పిన ఏదైతే ఈ టెర్మినాలజీ ఉందో ఆ పోస్తులది అది మనం మిస్ అవ్వకూడదు. ఆవిడ పేరు చెప్పకపోయినా నువ్వు ఎవరు అవుతావు? సంఘం అవుతావు మనం. కాబట్టి కొందరు ఉన్నారు ఆయన ఎంత మూర్ఖంగా మాట్లాడాడంటే నాతో, బ్రదర్ మరి ఆ పేరు లేదు కదా, ఆ పేరు పెట్టట్లేదు కదా, మరి మదర్ తెరీసా మీ సంఘ సభ్యురాలు కాదు, మీ పేరు సంబంధం లేదా ఆవిడకి? ఆవిడ ఎక్కడో రోమన్ క్యాథలిక్ నుండి వచ్చింది, మరి ఆవిడ పరలోకం వెళ్తుందంటే ఆయన ఏమన్నా చెప్పిన వెళ్దట. ఇటు ఆ సంఘం పేరు లేదని, ఆ సంఘం పేరు లేదని మదర్ తెరీసా ఎక్కడికి వెళ్దట? మదర్ తెరీసా పరలోకం వెళ్ళిపోతే మనం వెళ్తామా? మనం అంత గానా పాటిలమా? మరి విలియం కేరీ ఎవరో బాప్టిస్ట్ సంఘం అయినా ఆయన పరలోకం వెళ్తాడని అడిగాను. ఆయన అన్నాడు వెళ్ళడట. ఎంత మూర్ఖమో చూసారు. సంఘం పేర్లకో చచ్చిపోయే బ్యాచ్. పేర్లు కాదు మరి సారం. విలియం కేరి బాప్టిస్ట్ సంఘంలో ఉన్న ఆయన పరలోకానికి హక్కుదారుడు. రోమన్ క్యాథలిక్ మిషన్లో నుండి వచ్చిన ఎవరైతే మాంక్, ఎవరవుడ మదర్ తెరీసా, ఆవిడైనా ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి, విలువలు బైబిల్ విలువల్లో వాళ్ళు నడిచారు కనుక పేరు లేకపోయిన వారు ఏమవుతారు? దేవుని కుటుంబం అవుతారు. వాళ్ళు వెళ్తారు తప్ప పేర్లు పట్టుకుని ఏలాడిపోయినాడు ఎవడు. అపోస్తుల బోధన అనుకోవడం మాత్రం విధానం కాదు. ఒకవేళ మన సంఘాలు ఉంటే మార్చుకుందాం. మన సంఘంలో అద్భుతాలు జరగాలని మీరు ఆశిస్తే, మన ప్రార్థనలకు జవాబు దొరకాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, బోధకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అప్పగించుకునే విధానం మనకు లేదు కనుకే మన అహమే పెద్దపేట వేస్తుంది కనుకే ఎవరి దిగజారుడు జీవితాలు వాళ్ళవే. కాబట్టి ఇది మొదటి భాగం. రెండవ భాగం కూడా ఉంటుంది. ఎక్కువగా ప్రతి సంఘానికి అవసరమైన సంగతులు, సంఘ విధానం, దాని యొక్క నడవడిక, కొన్ని భాగాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి భాగంగా. ఇక రెండో భాగంలో ఎక్కడైతే మనం ఆగుతున్నామో అక్కడ నుంచి కొనసాగుతాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోలేదంటే అది మీకు అర్థమవు. మీరు కానీ గుర్తుపెట్టుకోలేదు మళ్ళీ చెప్తున్నాను. ఎవరో ఒకరు నిలబెట్టి ఖచ్చితంగా అడుగుతాం దీని సంగతి ఏట. ఏదో చెప్పారండి అంటాము. ఏదో చెప్పారా? చూసారా? ఇలాంటి బ్యాచ్ ఉంటాం మనం. అందుకే ఏదో సామెత ఉంది తెలుగులో, దేని మీదో వర్షం కురిసిందట. ఎవరు ఆ డ్యాస్? ఎవరు ఆ డ్యాస్లు? ఎవరు చెప్పండి? అది ఫుల్ఫిల్ చేయకండి. దేని మీదో వర్షం కురిసింది దానికి లెక్కలేదట. ఎవరది చెప్పండి? వరలేదు. కాబట్టి ఆ పోతు మీరు అవకండి. కాబట్టి జాగ్రత్త, జాతకం వినండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతన తండ్రి దేవా, నిజమే తండ్రి, సంఘం యొక్క రూపురేఖలే ఈ తరంలో మారిపోయాయి తండ్రి. సంఘం యొక్క ప్రకారము తండ్రి విధానం లేదు కానీ తండ్రి, విశ్వాసుల విధానమే సంఘం వైఖరైపోయింది. మార్చండి దేవా. దేని గురించి మేము ఆలోచించుకోవాలి తండ్రి? ఏ సంఘము ఆ ప్రశ్న వేసుకునక. ప్రతి స్థానిక సంఘము తండ్రి అపోస్తుల బోధ ఎందు ఉన్నామనుకుంటున్నారు, కానీ బోధకు అప్పగించుకునే సంఘం కొరకు ఆలోచించాలన్న విధానము తండ్రి లేకుండానే భ్రమలో బ్రతుకుతున్న మమ్మను కూడా తండ్రి, మాకు ఈ మాటలు మీరు అందించినందుకు మీకు వందనములు తండ్రి. తండ్రి ఎవరినో ఈ సంగతులు తాగుతున్నాయని ప్రతి ఒక్కరు గుర్తెరిగి తండ్రి, ఇవి నాకు కూడా సంబంధించినవని తండ్రి ప్రతి ఒక్కరు బాధ్యతను ఎరిగి సంఘం కొట్ల తండ్రి, సంఘం పట్ల ఎట్టి పరిస్థితుల్లోని తండ్రి నిర్లక్ష్యంగా ఉండక. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా తండ్రి, మా బాధ్యతను మేము నెరవేర్చడానికి తండ్రి మా మనసులను మరింతగా ప్రేరేపించండి. సహవాసాన్ని, బోధని, ప్రార్థనని తండ్రి ఎడతెగక మేము జరిగించుకోవడానికి తండ్రి అనుకూలమైన సమయమును, భాగ్యమును మాకు అనుగ్రహించండి. సాయంకాలం వేళ
కాకినాడ ప్రాంతంలో జరుగుతున్న తండ్రి, అక్కడ కూడా మీ తోడును అనుగ్రహించండి. ఎవరైతే మీ లెక్కల్లోకి రావాలని మీరు ఇచ్చించుచున్నారో వారందరినీ తండ్రి మేము రాబట్టి సహవాసంలో ఉంచడానికి తండ్రి, వారితో కూడా మేము మాట్లాడడానికి అనుకూలమైన జ్ఞానము మాకు అనుగ్రహించండి. అక్కడ కూడా తండ్రి ఉన్న పిల్లలందరికీ మీ బాధ్యతను తండ్రి నేర్పించండి. మేము శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమా ఘనత తండ్రి సంఘమంతటా మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.